తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు మీకు భాషా భాగాలు పరిచయం చేస్తాను. ప్రతి పోటీ పరీక్షకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో భాషా భాగాలు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది కదా అనుకోకండి, ఎందుకంటే అందులో ఇప్పుడు రకాలు చెప్పడం జరుగుతుంది. అంటే నామవాచకము, సర్వనామం, విశేషణం ఉన్నాయి కదా, వాటిలన్నిటిలో రకాలు. మరి నామవాచకంలో 8 విధాలు. ప్రతి పోటీ పరీక్షకు కూడా ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి, కావున వీటిని మీకు ఇంకా డెప్త్గా చెప్పడం కోసం ఇక్కడ ఈ క్లాస్ చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి, చక్కగా మీకు అవగాహన చేసుకొని మంచి మార్కులు సాధించండి. మరి నామవాచకంలో 8 విధాలుగా ఉంటుంది. ఒకటవది సంజ్ఞానామవాచకము. అంటే నామవాచకంలో 8 రకాలలో మొదటిది సంజ్ఞానామవాచకము. మరి సంజ్ఞానామవాచకము అంటే ఏంటి ఒకసారి చూడండి, ఉదాహరణలు కూడా చూడండి, మీకు అవగాహన కలుగుతుంది. ఒక వ్యక్తిని కానీ, వస్తువును కానీ, ప్రదేశంను కానీ గుర్తించుటకు సంజ్ఞలుగా వ్యవహరించు పదములను సంజ్ఞానామవాచకాలు అంటారు. అంటే ఒక వ్యక్తిని కానీ, వస్తువును కానీ, ప్రదేశంను కానీ గుర్తించుటకు ఏదైతే మనం వ్యవహరిస్తామో సంజ్ఞగా, అంటే పర్టికులర్ నేమ్ అన్నట్టు, అది ఏదైతే వ్యవహరిస్తూ ఉంటామో ఆ సంజ్ఞ ఆ పదాలే సంజ్ఞానామవాచకాలు. మరి సంజ్ఞానామవాచకాలు ఏ విధంగా ఉంటాయో ఉదాహరణ ద్వారా ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది. మరి ఆ ఉదాహరణలు ఏంటో ఇప్పుడు చూడండి, చక్కగా అవగాహన చేసుకోండి, మీరు లైక్ ఇవ్వండి, నాకు ఇంకా ఎక్కువ క్లాసులు చెప్పడానికి ఉంటుంది, ప్రేరణగా అవుతుంది. సీత అనేది ఒక పేరు. మరి ఇది పర్టికులర్ పేరు కాబట్టి సీత. రాముడు, గోదావరి, చూడండి, సీత అనేది స్త్రీ పేరు, రాముడు పురుషుడి పేరు, గోదావరి అనేది ఒక నది పేరు, హిమాలయాలు ఒక పర్వతం పేరు, మంచుకొండల పేరు. అంటే ఈ విధంగా పర్టికులర్గా ఒక పేరు, ప్రత్యేకంగా ఒక పేరును తెలియజేసేది మనము సంజ్ఞానామవాచకం అంటాం. భారతదేశం, చూడండి, ఒక దేశం పేరు ఇక్కడ. అలా ఆసియా ఒక ఖండం పేరు. అంటే పర్టికులర్గా సంజ్ఞానామం, ప్రత్యేకమైన పేరుతో ఉండేదే సంజ్ఞానామవాచకం అంటాం. హైదరాబాద్, చూడండి, ఒక రాష్ట్రం యొక్క రాజధాని పేరు, ఒక సిటీ పేరు, కావున హైదరాబాద్ సంజ్ఞానామవాచకం. తెలంగాణ ఒక రాష్ట్రం పేరు. ఈ విధంగా మనం ప్రత్యేకంగా ఆ పేరును తెలియజేసేది సంజ్ఞానామవాచకము అంటారు. అర్థమైందనుకుంటాను అందరికీ, చక్కగా అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. రెండవది చూద్దాము జాతినామవాచకము. ఇక్కడ మరి జాతినామవాచకము పేరులోనే ఉంది, జాతిని తెలియజేసేది జాతినామవాచకం. మరి అదేంటో ఇప్పుడు చూడండి, చక్కగా గ్రహించండి. ఒక జాతిని కానీ, ఒక వర్గంను కానీ గుర్తించుటకు వ్యవహరించు పదములను జాతినామవాచకములు అంటారు, జాతినామవాచకాలు అంటారు. అంటే ఆ జాతిని కానీ, వర్గమును కానీ గుర్తించుటకు వ్యవహరించే పదము ఏదైతే ఉందో దానిని వాటిని జాతినామవాచకాలు అంటారు. అలా ఈ విధంగా మీరు గుర్తించుకోండి. జాతినామవాచకము ఉదాహరణలు చూస్తే ఇంకా మీకు బాగా సులువుగా అర్థమవుతూ ఉంది. ఎక్కడ వచ్చినా, ఏ విధంగా వచ్చినా మీరు జవాబును గుర్తించగలుగుతారు. చెట్లు, చూడండి, చాలా చెట్లు ఉంటాయి కానీ అన్నిటిని కలిపినప్పుడు వాటిని మనం చెట్లు అంటాము. నదులు, ఒకటి కంటే ఎక్కువ ఉండే వాటి అన్నీ ఉంటాయి కదా, నదులు జాతినామవాచకము. అంటే మరి చెట్టు అయినా, నది అయినా, అరణ్యాలు అయినా కానీ అట్లా ఏదైనా పర్టికులర్ ప్రత్యేకమైన పేరు కాకుండా చెట్టు అంటే చాలా, ఏ చెట్టు అయినా కావచ్చు, నదులు అంటే ఏ నదైనా కావచ్చు, నది అంటే ఏ నదైనా, అరణ్యము, అరణ్యాలు ఏ నదైనా, మనిషి ఏ మనిషి అయినా కావచ్చు, జంతువు ఏ జంతువు అయినా కావచ్చు. అంటే పర్టికులర్గా జాతుల గురించి తెలియజేసేది పర్వతము, అది ఏ పర్వతమైనా కావచ్చు అట్లా. అంటే ప్రత్యేకమైన పేరు కాకుండా జాతి గురించి తెలియజేసేది జాతినామవాచకం. మరి ఇప్పుడు మూడవది చూద్దాం గుణనామవాచకము. ఇందులో ఇది కూడా పేరులోనే ఉంది, గుణమును తెలియజేసే నామవాచకము అట్లా. గుణమును కానీ, వర్ణమును కానీ, భావములను కానీ వ్యవహరించు పదములను గుణనామవాచకాలు అంటారు. చూడండి, ఇందులో పేరులోనే ఉందనుకున్నాం, గుణమును కానీ, వర్ణమును కానీ అంటే రంగు, భావములను కానీ ప్రత్యేకమైన భావము కానీ తెలియజే పదాలనే, వ్యవహరించే పదాలనే గుణనామవాచకాలు అంటారు. ఈ విధంగా మరి ఏవి ఏమేమి ఉంటాయి ఇందులో ఒకసారి చూద్దాం. గుణనామవాచకం ఉదాహరణలు మీరు చక్కగా గ్రహిస్తే మీరు పరీక్షలో ప్రశ్న ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. తీపి, చూడండి, ఇది ఒక
ఏంటి? తీపి అనేది రుచికి సంబంధించినది. మాధుర్యం చూడండి, ఇది కూడా మనకు ఆస్వాదించడానికి మాధుర్యంగా ఉందనేది. తెలుపు, ఇది రంగుకు తెలియజేసే నామవాచకము. యోగ్యత చూడండి, వారికి యోగ్యత ఉంది అంటూ ఉంటారు, ఇది కూడా గుణనామవాచకం, గుణానికి సంబంధించింది యోగ్యత అని అంటే అది నామవాచకము. మంచి చూడండి, మంచి అనేది కూడా గుణనామవాచకము. వగరు, ఇది కూడా రుచికి సంబంధించిన నామవాచకము. చిన్నతనం చూడండి, ఇవి తద్ధితములు. ఇందులో గుణనామవాచకములకు తద్ధితములు అనేది కూడా ఇందులో ఉంటుంది. ముసలితనం చూడండి, చిన్నతనం, ముసలితనం, ఈ తనం అనేవి తద్ధితంలో ఉంటాయి. ఈ తద్ధిత నామవాచకాలను కూడా గుణనామవాచకాలని అనేది ఇందులో కూడా ఉంటుంది అన్నట్టు. తద్ధితాలు కూడా గుణనామవాచకంలో ఉంటాయి. అట్లా చూడండి, క్రియానామవాచకం. మరి క్రియానామవాచక, క్రియ అంటే పని, మరి క్రియానామవాచకం చూడండి, పనిని తెలియజేసే నామవాచకాలు కూడా ఉంటాయి. అట్లా పనులను తెలియజేయు నామవాచకాలను క్రియానామవాచకాలు అంటారు. పనులను తెలియజేయు క్రియలను నామవాచకాలను, పనులను తెలియజేయు నామవాచకాలనే క్రియానామవాచకాలు అంటారు. పని అంటేనే క్రియ, మరి ఆ పనిని తెలియజేయు క్రియలే క్రియానామవాచకాలు. అలా మరి అవేంటో ఉదాహరణల ద్వారా చూద్దాం మనం ఒకసారి. క్రియానామవాచకం ఉదాహరణలు, మరి క్రియానామవాచకం ఉదాహరణలు చూస్తే మీకు ఇంకా సులభంగా తెలుస్తుంది, కావున మీరు చూడండి. ఆడు చూడండి, ఆడు, ఆడు అనేది ఒక క్రియ. పాడు క్రియ, క్రియానామవాచకం. అలా ఈ విధంగా ఉంటూ ఉంటాయి. వండుట, వండుట అనేది క్రియానామవాచకం. ఇలా పని గురించి పట్టుదల, పట్టుదలగా చేస్తూ ఉంటారు, కావున అది కూడా క్రియానామవాచకం. చూచుట చూడండి, చూడటం కూడా మనం క్రియానామవాచకం, చూచుట అనేది క్రియానామవాచకం. దీవెన, దీవిస్తుంటాం కదా, దీవెనలిస్తూ ఉంటాము, అది కూడా క్రియానామవాచకం. రాకడ, రాకడ కూడా క్రియానామవాచకం. అమ్మకం, అమ్మకం కూడా క్రియానామవాచకం. ఇవి పనులను తెలియజేయ నామవాచకాలు, కావున క్రియానామవాచకాలు. ఇప్పుడు ఐదవది సముదాయ నామవాచకము. మరి సముదాయ, ఇది కూడా పేరులోనే మనకు అర్థం. సముదాయము అంటేనే కొంత కలిపి ఉన్నప్పుడు సముదాయము అంటాము. ఒకే జాతికి చెందిన అనేక ప్రాణుల, వస్తువుల సమూహముల పేర్లను తెలిపే పదాలను సముదాయ నామవాచకాలు అంటారు. మరి చూడండి, ఒకే జాతికి చెందిన, ఒక జాతికి చెందిన లేదా ఒక సమూహానికి చెందినదైతేనేమో మనం జాతి నామవాచకం అనుకున్నాం. ఇక్కడ ఒకే జాతికి చెందిన అనేక ప్రాణులు, అక్కడనేమో ఒకటి కావచ్చు, ఎక్కువ కావచ్చు, ఒక జాతికి తెలియజేస్తే అట్లా, ఇక్కడనేమో అనేక అన్నట్టు. మరి అవి ఉదాహరణలు ఏంటో చూద్దాం. సముదాయ నామవాచకం ఉదాహరణలు చూద్దాం. మీరు ఉదాహరణలు తెలుసుకుంటేనే దాని యొక్క విశ్లేషణ కూడా సరిగా అర్థమవుతుంది. సేన, చాలామంది కలిసి ఉండేది సేన, యుద్ధం చేస్తారు కదా సేన, సోల్జర్స్, సైనికులు. మూక, చాలామంది కలిసి ఉంటే మూక అంటాము. గుంపు, చాలామంది కలిసి ఉన్నప్పుడు గుంపు అని కూడా అంటాము. తండ, చూడండి, ఒక ఎక్కువ బాగా పబ్లిక్ ఉన్నప్పుడు కూడా తండాన్ని యూజ్ చేస్తుంటాము. జనం అనే పదం కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు యూజ్ చేసేది, ఉపయోగిస్తూ ఉంటాము. సముదాయ మంద, చూడండి, గొర్రెలు కూడా చాలా ఉంటాయనుకోండి, మంద అంటాము. అలా ఈ విధంగా సముదాయము కలిసి ఉన్నప్పుడు, ఎక్కువ కలిసి వాటిని చెప్పడానికి ఈ పదాలను సముదాయ నామవాచకాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇది చూద్దాం. ఆరవది ద్రవ్యనామవాచకం. ద్రవ్యనామవాచకము అంటే ఇందులోనే మన పేర్లోనే తెలుస్తుంది, ద్రవ్యముల గురించి తెలియజేయు నామవాచకాలు. మరి ద్రవ్యముల పేర్లను తెలిపే నామవాచకాలను ద్రవ్యనామవాచకాలు అంటారు. అంటే మరి ఏవేవైతే ద్రవ్యములు ఉంటాయో వాటి యొక్క నామవాచకాలను తెలియజేసే ద్రవ్యనామవాచకాలు అంటారు. మరి అవి ఏంటో ఉదాహరణలు చూస్తే ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది. ద్రవ్యనామవాచకం ఉదాహరణలు చూడండి.
ఉదాహరణలు చూస్తే మీరు ఏ వాక్యంలో ఏ విధంగా ఉంటాయో తెలుస్తుంది. బంగారం చూడండి, బంగారం అనేది ఒక లోహము, అది ద్రవ్య నామవాచకం. ఇనుము, ఇనుము అనేది కూడా ఒక లోహము, అది కూడా ద్రవ్య నామవాచకం. గాలి చూడండి, గాలి పంచభూతాలలో ఒకటి, అది కూడా ఒక ద్రవ్య నామవాచకం. నీరు, అది కూడా ఒక ద్రవ్య నామవాచకం. మన్ను, మన్ను అనేది కూడా ఒక ద్రవ్య నామవాచకం. నూనె, నూనె కూడా ద్రవ్య నామవాచకం. ఇవి ద్రవ్య నామవాచకం ఉదాహరణలు. అలాగే ఇవి మీకు ఇవి ఉదాహరణలు చూస్తే ఇంకా వీటికి కూడా ఇంకా ఉదాహరణలు కూడా మీరు చేయగలగాలి. ఏడవది చూద్దాము, ధాతుజ నామవాచకం. మరి ధాతుజ నామవాచకం అంటే ఏంటి అంటే మనకు పదాలు ధాతువుల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. మరి ఆ ధాతువుల నుండి మనకు ఏర్పడిన నామవాచకాలను తెలిపే పదాలను ధాతుజ నామవాచకాలు అంటారు. మరి ధాతువుల నుండి ఏర్పడిన నామవాచకాలను తెలిపే పదాలను ధాతుజ నామవాచకాలు అంటారు. మరి ధాతువులు అంటే పదాలు మనకు ధాతువుల ద్వారానే ఏర్పడతాయి. మరి అసలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఒకసారి ధాతుజ నామవాచకం ఉదాహరణలు చూద్దాము. ఉదాహరణలు చూడటం ద్వారా మీరు వాక్యంలో ఈ పదాలు వచ్చినప్పుడు సులువుగా గుర్తించగలుగుతారు. వండు, వంట. వంట అనేది వండు అనే ధాతు నుంచి ఏర్పడిన పదం. ఆడు, ఆట. ఆట అనేది ఆడు అనే పదం నుంచి ధాతుజ పదం నుంచి ఏర్పడింది, కావున ధాతుజ నామవాచకం. పాడు, పాట. చూడండి, ఈ విధంగా ధాతుజ నామవాచకం ఉదాహరణలు ఉంటాయి. చేయు, చేత. ఈ విధంగా మీరు ఇంకా మిగతా వాటికి కూడా చూసుకోవచ్చు. రాయు, రాత. మిగతావి కూడా ఏ విధంగా ఉంటాయి ఉదాహరణలు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. కోయు, కోత. చూడండి, ఈ విధంగా ధాతుజ నామవాచకం ఉదాహరణలు ఉంటాయి. మరి వీటిని పదాలలో ఏ విధంగా ఉపయోగించవచ్చో తర్వాత క్లాసుల్లో కూడా తెలియజేస్తాను. తద్ధిత నామవాచకం, ఎనిమిదవది తద్ధిత నామవాచకం. మరి ఈ తద్ధిత నామవాచకం మనము గుణనామవాచకం కూడా, తద్ధిత నామవాచకం అని కూడా చెప్తారని కూడా చెప్పాను. నామములకు చేరు ప్రత్యయములను తద్ధిత ప్రత్యయములు అంటారు. మరి నామములకు చేరే ప్రత్యయాలు, విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా, ఆ విధంగా నామములకు చేరే డు మూవులు అనేది ప్రథమ విభక్తి ప్రత్యయాలు, వాటిని నామ విభక్తులు అంటారు. అంటే నామములకు ఈ విభక్తులు చేరుతాయి, అందువలన వీటికి నామ విభక్తులు అని పేరు. మరి నామములకు చేరు ప్రత్యయాలను తద్ధిత ప్రత్యయాలు అంటారు. నామ విభక్తులు కాక ఇతర ప్రత్యయములను తద్ధిత ప్రత్యయములు అంటారు. మరి డుమువులు కాకుండా, అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు కాకుండా మిగిలిన ఏ విభక్తులైనా ఇతర ప్రత్యయాలకు చేరితే అవి తద్ధిత ప్రత్యయాలు అంటారు. ఏ ఇతర ప్రత్యయములు చేరినా కానీ నామ విభక్తులు కాకుండా. మరి తద్ధిత ప్రత్యయములు చేరిన నామములను తద్ధిత నామవాచకాలు అంటారు. ఏవైతే తద్ధిత ప్రత్యయములు చేరుతాయో నామములకి, వాటిని తద్ధిత నామవాచకాలు అంటారు. మరి తద్ధిత నామవాచకాలు కూడా ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా సులభంగా అవగాహన అవుతుంది. తద్ధిత నామవాచకం ఉదాహరణలు చూద్దాం, ఏ విధంగా ఉంటాయో. తన వర్ణకం, తన అనే పదము చేరి నామవాచకం అవుతుంది, ఏ విధంగా అవుతుందో చూద్దాం. గొప్పతనం, చూడండి గొప్పతనం, మనకు ఇది గుణనామవాచకంలో కూడా వచ్చింది. గొప్పతనం, తన అనేది చేరి ఇది తద్ధిత నామవాచకం అయింది. మంచితనం, చూడండి మంచితనం, ఇది కూడా తద్ధిత నామవాచకం. పచ్చతనం, ఇది కూడా తద్ధిత నామవాచకం, తనం అనేది చేరింది. చిన్నతనం, చిన్నతనం అనేది కూడా తద్ధిత నామవాచకం. చిన్న అనేదానికి తనం చేరి చిన్నతనం అయింది, ఇది తద్ధిత నామవాచకం ఉదాహరణ. మరి ఇంకా తద్ధిత నామవాచకంలో ఇంకా మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. రిక వర్ణకం, రిక చేరుతుంది, ఏ విధంగా పదాలకు రిక చేరి తద్ధిత నామవాచకం అవుతుందో చూద్దాం. చిన్న రికం, చూడండి చిన్న రికం, రికం రిక అనేది దానికి మనము సున్నాతో కూడి చిన్న రికం, పెద్ద రికం, ఇవి రిక వర్ణకంతో కూడిన తద్ధిత నామవాచక పదాలు. చుట్టరికం, ఈ విధంగా మరెన్నో పదాలు కూడా మీరు తయారు చేసుకోవచ్చు. పేదరికం, పేదరికం కూడా చూడండి, ఇది తద్ధిత నామవాచకం ఉదాహరణ. ఇంకా కూడా తద్ధిత నామవాచకం ఉదాహరణలు ఉన్నాయి, ఇంకేంటో చూద్దామా.
ఒకసారి మీరు పూర్తిగా చూడండి. మీరు లైక్ ఇస్తే నాకు ఇంకెక్కువ క్లాసులు చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది, కావున మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇమి వర్ణకం చూడండి, కలిమి కలి ఇమి కలిమి, ఇమి వర్ణకంతో కూడింది కూడా తద్దిత నామవాచకం. చెలిమి చెలిమి కూడా తద్దిత నామవాచకం. ఈ విధంగా ఇమి వర్ణకంతో కూడి ఉంటాయి. బలిమి బలి ఇమి బలిమి, ఈ విధంగా తద్దిత నామవాచకాలు ఉంటాయి. వేడిమి వేడిమి కూడా తద్దిత నామవాచకం. వేడి ఇమి కలిస్తే వేడిమి అయింది. ఈరోజు మీకోసం ఒక మంచి మాట, మంచి మాటలను వినండి, వాటిని మననం చేసుకొని ఆచరిస్తే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి తప్పకుండా చేరుకుంటారు. జరిగిపోయిన నిన్న కన్నా, జరగవలసిన రేపు కన్నా ఈరోజు ఎంతో విలువైనది. ఎందుకంటే ఈరోజు అనేది మన చేతిలో ఉంది. ఈ రోజున సద్వినియోగం చేసుకుంటే రేపు అనే విజయాన్ని తప్పక సాధించగలుగుతాము. మీకందరికీ ఆశీస్సులు.